గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త ఉంది. ఫస్ట్ బ్యానర్ అది అన్నింటిలో కూడా. ఇక మిగతా వార్తలు కూడా చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ జీతాలు పెంచుతూ నిన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 48 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు పెరగబోతున్నాయి. అదే మెయిన్ బ్యానర్ అన్నింటిలో కూడా. ఇక రేపటి అర్ధరాత్రి నుంచి దేశమంతా ఒకే ట్యాక్స్ విధానం జీఎస్టీ అమలుకు రాబోతుంది. ఇంకా చాలా వస్తువుల మీద క్లారిటీ రావాల్సి ఉంది. సామాన్య వ్యక్తి నుంచి రైతులు తర్వాత వ్యాపారులు అందరూ కూడా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ దాని మీద ఎంత పెరగబోతుందో కూడా తెలియనట్టు పరిస్థితి ఉంది. సో ఈ జీఎస్టీ రాకతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఆందోళనగా ఉంది. కేవలం మన ప్రాజెక్టుల మీదనే 19,200 కోట్ల భారం పడబోతుంది. మిగతా విషయాలకు కూడా ఇంకా నష్టపోతున్న బాగా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతుంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇంకా వేరే వార్త చూసినట్టయితే మొత్తం రాష్ట్రమంతా వానలు బాగా పడుతుందని చెప్పి సంతోషిస్తున్నటువంటి రైతులకి పైసలు ఇవ్వక బ్యాంకులు సతాయిస్తుంటే ఇంకో దిక్కు నకిలీ విత్తనాల బెడద రైతుల్ని బాగా వణికిస్తుంది. 2-3 రోజుల నుంచి పోలీసులు విత్తన దుకాణాల మీద దాడి చేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం అన్ని చోట్ల కూడా నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి. నిన్నైతే రాచకొండ మహబూబ్నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి 1000ల సంఖ్యలో విత్తన ప్యాకెట్లు నకిలీ విత్తనాల ప్యాకెట్లని స్వాధీనం చేసుకున్నారు. అటు మొన్న కూడా సేమ్ అదే పరిస్థితి ఉండింది. మొత్తం అన్ని చోట్ల కూడా రైతులకు ఇది ఒక టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు ఏది నకిలీది ఏది మంచిది తెలియనటువంటి ఆనంద ఆందోళనలో రైతులు ఉన్నారు. అది ఇంకో మెయిన్ బ్యానర్ న్యూస్. ఇక కేంద్ర వార్తలు చూసినట్టయితే ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేత మీరా కుమార్ నిన్న నామినేషన్ వేశారు. విలువల కోసమే తాము పోటీలోకి దిగాల్సి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఆ వార్త కూడా ఒకటి అన్ని పేపర్లు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ముందుగా ఈ నకిలీ విత్తనాల గొడవ గురించి మాట్లాడదాం. 3-4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విత్తన దుకాణాలు తర్వాత గోదాముల మీద దాడి చేస్తున్నారు. వరుసగా ఇంత దాడిలో ఎక్కడ చూసినా ఇప్పటికే 3 చోట్ల భారీ సంఖ్యలో 1000ల సంఖ్యలో నకిలీ విత్తనాలు దొరికినాయి. రైతులు ఇప్పటికే వాడు బ్యాంకులు పైసలు ఇస్తలేరని చెప్పి వాళ్ళు ఎక్కడో అక్కడ బాకీ తీసుకొచ్చి విత్తనాలు కొనబోతే అవి కూడా నకిలీ దొరుకుతున్నాయి. గత సంవత్సరం కూడా నకిలీ విత్తనాలకు సంబంధించి పోలీసులు దాడి చేసి పట్టుకున్నామన్నారు. ఆల్రెడీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టారు ఖమ్మం జిల్లాలో. అయినా కూడా నకిలీలు ఎందుకు ఆగట్లేదు దీన్ని మాట్లాడదాం. ముందుగా మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లనాయ్ గారు, బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి ఇండోమూల నరసింహయ్య గారు మాట్లాడుతున్నారు. బెల్లనాయ్ గారు, వ్యవసాయం స్టార్ట్ అయింది ఊళ్ళలో ఆల్రెడీ చాలా చోట్ల. పత్తి విత్తనాలు ముఖ్యంగా ఎక్కువ ఇప్పుడు నకిలీ దొరుకుతున్నాయి కూడా. పత్తి విత్తనాలు ఎక్కువ దొరుకుతున్నాయి. మిగతా అన్ని పంటల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ నకిలీల కోసం ఆల్రెడీ పీడీ యాక్ట్ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత స్పెషల్గా సీడీ యాక్ట్ అయితే అయిపోతుందని చెప్పి ఒకది బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు కూడా. అయినా కూడా నకిలీలు ఆగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకు ఈ నకిలీలు వస్తున్నారు చెప్పండి. అంటే ప్రభుత్వం వైఫల్యమే. నకిలీలు ప్రభుత్వం బెదిరిస్తున్న ఆగట్లేదు అంటే ప్రభుత్వం చెప్పి మాటలని గాలి మాట్లాడని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు భయపడట్లేదు అని అర్థమైపోయింది. లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల అండరా ఉండి ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎవరో ధైర్యవంతుడు ప్రభుత్వంలో ఉన్నాడు, ఏం కాదులే నేను చూసుకుంటాను కానీ అనేటటువంటి ధైర్యం ఇస్తే అది కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు అధికారులు దాడులు చేస్తున్నారు, పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఆకంతే. ఇంకా చాలా ఉన్నది పట్టుకోవాల్సింది. కాబట్టి దాడులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వ్యాపార వర్గాలతో సమావేశం పెట్టాలి. వ్యాపార కంపెనీలు ఏమేమి నాకు విత్తనాలు తయారు చేస్తున్నాయని, ఏ కంపెనీ పేరు మీద నాకు విత్తనాలు వస్తున్నాయో ప్రభుత్వానికి తెలియదా? వాటిని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వ్యాపార కంపెనీలు, విత్తన వ్యాపార కంపెనీలు విచ్చలవిడిగా ఇవాళ మార్కెట్ను ఇష్టానుసారం వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం మిర్చి రైతుల్లో ఖమ్మం వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు వచ్చినాయని చెప్పి రైతులు పెద్ద ఎత్తున గొడవ పెట్టినారు. వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు? నేనేమంటున్నానంటే అయినా ఎందుకు ఆగట్లేదు, ఎందుకు ఆగట్లేదు అంటే ఏదన్నా ప్రభుత్వం ఎవరన్నా కాంప్లైంట్ చేస్తే దాని మీద దాడి చేసి తూతుమంత్రంగా చేసి కేసు పెట్టి వదిలేస్తున్నారు. ఇది శాశ్వతంగా నిర్మూలించేటటువంటి ఒక ప్రణాళికను తయారు చేసేటటువంటి అవసరం ఉంది. దానికి ఏ పద్ధతిలో చేస్తే ఇది మళ్ళీ ఇంకోసారి రాకుండా పోయేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇది నకిలీ విత్తనం అనేది ఒక జీవితానికి సంబంధించినటువంటి అంశం. రైతులు ఎవరైతే వేసుకుంటున్నారో ఆ సంవత్సరం ఆ క్రాప్ అంతా ఆ 6 నెలలు వాళ్ళు పంట పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. మళ్ళీ వేసుకోవడానికి అటు డబ్బులకు డబ్బులు పోతాయి, పంటకు పంట పోతుంది, టైంకు టైం పోతుంది. ఈ 6 నెలల కాలంలో మళ్ళీ ఏ పంట పండించుకునేటటువంటి అవకాశం లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏ ఏ కంపెనీలు అయితే చేస్తున్నాయో దానికి సంబంధించినటువంటి ఎండీలు, దాని ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న వాళ్ళ కింద పనిచేసేటటువంటి వ్యాపారుల వరకు పరిమితం కాకుండా వాళ్ళని శాశ్వతంగా నిషేధించేటటువంటి పద్ధతిలో కొత్త పద్ధతిలో ఆలోచించి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నకిలీలు అయితే అరికట్టకుంటే మాత్రం చాలా సమస్య అవుతుంది. గత సంవత్సరం ఉన్నది, ఇవాళ ఈసారి ఇంకా పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న ఒక దగ్గర పట్టుకుంటే వాళ్ళు 20 ఏళ్ల నుంచి నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారట. మహబూబ్నగర్ జిల్లాలో భూత్పూర్ దగ్గర 20 ఏళ్ల నుంచి వాళ్ళు అదే పని చేస్తున్నారట. వాళ్ళకి లోకల్ ఎస్ఐ సపోర్ట్ చేస్తున్నారని నిన్న తేలితే వాళ్ళని ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు.
అంటే ఇప్పుడు వ్యవసాయులు 20 ఏళ్ల నుంచి ఎంతమంది మారి మారి అంటే అందరూ మేనేజ్ చేస్తున్నారు అంటే కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కడ అవుతున్నారు ఒక్కొక్క దగ్గర తూతాంటే వెళ్తున్నాయి కాబట్టి కొందరైతే కంపెనీలే దానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది లాభాల కోసం వాళ్ళ అధిక లాభాల కోసం కంపెనీలే పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవి ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వీటి పట్ల కఠినంగా స్పందిస్తుంది అనేటటువంటి భయం ఇవాళ మొన్న రీప్యాకింగ్ పేరుతో నకిలీ విత్తనాలను లేసి పెద్ద కంపెనీ చేస్తున్నట్టు తెలిసింది అది కూడా పట్టుకున్న పోలీసులు రైట్ సిద్ధరెడ్డి గారు ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నకిలీల యొక్క బిడద ఎంతగా ఉందంటే నీళ్లు పాలు బియ్యం అన్నిటిలో కూడా మనం చూస్తా ఉన్నాం రక్తం కూడా దాంట్లో కూడా మంచినీళ్ళు ఎక్కించే ప్రబుద్ధులు అంటే బేసిక్గా సమస్య ఎక్కడ వస్తుందంటే నకిలీ చేస్తే వాటికి కఠినమైనటువంటి చట్టాలు మార్గదర్శకాలు లేవా నకిలీ విత్తనాలు తయారు చేయడానికి ఏ కంపెనీస్ ఎవరైతే స్థాపిస్తారో వాటి కఠినమైనటువంటి మార్గదర్శకాలు లేకపోవడం ఎవరైనా చేసేటువంటి యొక్క వీలుపాటు ఉండడము ఆ తర్వాత ఆ ప్రాసెస్ని పూర్తి స్థాయిలో సమీక్షించేది సపోజ్ మీకు ఒక ఇదే కంపెనీకి బూత్పూర్లో నాకు తెలిసి వాళ్ళకి లైసెన్సులు అయ్యి ఉండుంటాయి కానీ వాళ్ళు చేసే పని దుర్మార్గమైన పని వాటిని సమీక్షించడానికి మరి వ్యవసాయ అధికారులు లేకపోతే విత్తన శాఖ సంబంధించినటువంటి అధికారులు లేకపోతే విజిలెన్స్ వాళ్ళు వీళ్ళు చర్యలు పీరియాడికల్గా వాళ్ళు తనిఖీ చేస్తున్నారా లేదా ఆ రికార్డులు మెయింటైన్ చేస్తున్నారా లేదా ఎవరు సర్టిఫై చేస్తున్నారు మార్కెట్లోకి వచ్చే ముందు ఇవాళ ప్రతి ఒక్క ఐటమ్ బయటకు వచ్చే ముందు ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ అవుట్ మార్కెట్లోకి వచ్చే ముందు ఎవరో ఒకళ్ళు దాన్ని సర్టిఫై చేయాలా మరి ఇదైతే ఏదో ఒకటి అంతో ఇంత ట్యాక్స్ కట్టే చేస్తూ ఉన్నాడు కదా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాడు అంటే పూర్తి స్థాయిలో అందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పన్నులు వసూలు చేసే శాఖ అధికారులకు తెలుస్తుంది పోలీసు వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే వ్యవసాయ శాఖ అందరికీ తెలుస్తుంది కదా మరి వాళ్ళని బయటకు వచ్చేటప్పుడు సర్టిఫై చేసేది ఎవరు ఒకటి ఇవేమో మార్గదర్శకాలకు సంబంధించిన లోపాలు తర్వాత వాళ్ళ మీద కేసు అయితే మనం చాలాసార్లు ఏమైందంటే పోలీసు వాళ్ళు హడావిడి చేసి వాళ్ళ కేసు పెట్టంగానే ఆయన వీళ్ళని ఊరే తీసేస్తారు భూత్పూర్తి చౌరస్తాల ఆయనను ఊరి తీస్తారు ఈ ఎస్ఐని అయితే జీవితాంతం ఉద్యోగం రానే మనం అనుకుంటాం ఇదే ఎస్ఐ గారు మళ్ళీ అదే మహబూబ్నగర్ జిల్లాలో పక్క స్టేషన్లో ఎవరో ఒక ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో వెళ్ళిపోతాడు ఒకటి రెండోది మనం ఊహించిన స్థాయిలో వీటికి శిక్షలు లేవు వీళ్ళు సింపుల్ ఇవి మన భారత చట్టం ప్రకారం ఐపీసీ ప్రకారం ఇవి చాలా చిన్న చిన్న చట్టాల కింద తయారైపోయినాయి క్రిమినల్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు ఒక రకంగా బెల్లయ్య నాయకుడు చెప్పినట్టు ఏంటంటే జీవితాలు హత్యా నేరంతో సమానం ఒక సామాన్య కుటుంబం ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అవుట్ అయిపోతుంది కొలాప్స్ అయిపోతుంది హత్యా నేరంతో సమానం అని చెప్తా ఉన్నాను ఎస్పెషల్లీ మనకు గతంలో నకిలీ ఎరువులు పెడుతుండేది కనీసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే అది నీమ్ కోటెడ్ యూరియా ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత వాటిని చేయలేక కొంతమేరకు అవుతున్నారు కానీ ఈ విత్తనాలు పాలు ఇవి ఎక్కడ చూసినా ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాలను డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొత్తంగా నాశనం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బెయిల్లకు వీలు లేనటువంటి కేసులు ఇప్పుడు బోర్బాయి మొన్న అమ్మాయి చచ్చిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున మీడియా దాన్ని దృష్టి కేంద్రీకరించింది కాబట్టి ఇవాళ బోర్బాయ్ పూడ్చకుండా 50,000 ఇస్తా అంటున్నావు మరి ఇలా జీవితాలను పూడ్చిన వాళ్ళకి ఎంత మీరు పనిష్మెంట్ ఇస్తారనే విషయాన్ని మీరు ప్రశ్నించారు మొత్తానికి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీసులు సరే దాడులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు పట్టుకుంటున్నారు ఇది నిన్నటిదైతే 20 ఏళ్ళ నుంచి చేస్తున్నది తేలింది చాలా ఏళ్ళ నుంచి కొన్ని నడుస్తున్నాయి ఇంకా ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం రైతు కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగు మందులు తెలిసి వాడడం లేదు ధర తక్కువ ఉంది నా దగ్గర ఆర్థిక పరిస్థితి ఇదే ఉంది కదా అనే దీనమైన స్థితిలో వాడుతున్నటువంటి స్థితిని మనం మొట్టమొదటి గమనించాలి దీని మూలం ఇది దీనికి ఇంకో దుర్మార్గమైనటువంటి ఏజెన్సీ ఏముందనంటే ఆ నకిలీ విత్తనాలు రాడు ఈడ ఉన్నటువంటి రైతు చిన్న సన్న రైతు బ్రోకరేజ్ వేసే బాపతగాళ్ళు ఉంటారు గ్రామాలలో వీళ్ళే ఆ విత్తనాలు అక్కడి నుంచి తీసుకొచ్చి బాగుపని ఆట అని ఒక ప్రచారం చేపించేసి వాటిని విత్తనాలు తీసుకొస్తున్నటువంటి ఒక వే అవుట్ ఉంది అదే ఇప్పుడు మీరు అన్నటువంటి 20 సంవత్సరాల నుంచి వస్తుంది అనేది మనం గమనించాలి ఇక్కడ ఇంకా ఒకటి ఇంకా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రకమైనటువంటి విత్తనాలు తీస్తున్నటువంటి దాంట్లో ఒక ఇప్పుడైతే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది ఎక్కువ వాడే విత్తనాలు పత్తి విత్తనాలు 1 కోటి రూపాయలు చంపగలిగేటువంటి విత్తనాలు పత్తి విత్తనాలు అవి పక్క రాష్ట్రాలలో తయారవుతున్నాయి కర్నూలు డెన్ను గుంటూరు పెద్ద డెన్ను మహబూబ్నగర్ ఆడ వచ్చిందంటే మహబూబ్నగర్ కాదు అక్కడ వచ్చినటువంటి పరిసర ప్రాంతాలలో కర్నూలు బండి ఇచ్చేటువంటి పంట వాడు తీసుకొచ్చి పెడతాడు కల్తీ విత్తనాలు అని చెప్పేసి అనేదానికంటే వాడు ఎక్కడ తయారు చేసిన ఏ క్షేత్రంలో తయారు చేసాడు దీనికి అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం ఇప్పుడు టాటా వాడు ర్యాలీస్ వాడు స్టాండర్డ్ కంపెనీస్ వాళ్ళు కూడా విత్తనాలు తయారు చేస్తున్నారు ఆంధ్ర పేరుతో ఉన్నట్టు ఒక న్యూస్ వీడ్ కంపెనీ వాడు తయారు చేస్తూనే ఉన్నాడు వీళ్ళందరూ 1 కోటి రూపాయలకు రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి వాళ్ళే ఇది అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం అట్లాంటి బ్రాండెడ్ దానిలో అయితే నకిలీ విత్తనాలు రాలే కదా ఇప్పటిదాకా అందుకే రాశీ కంపెనీ బెలియనాయ్ గారు రాశీ కంపెనీ వాడు ఇచ్చినటువంటి విత్తనాలు మొత్తం అసలు కాయలే వాడి మీద కన్స్యూమర్ కోర్టులో కేసు వేసా నేనేమంటున్నానంటే దీనికి పరిష్కార మార్గం
ప్రభుత్వాలు ఏదో చేయగలుగుతాయి అనే దానికంటే రైతులలో నెంబర్ వన్ చైతన్యం రావాలా. మనం ప్రారంభించి 3 సంవత్సరాలు మాత్రమే దాటుతుంది. వీళ్ళు ఆ సిస్టమ్కి అలవాటు అయి ఉన్నారు రైతులు. నేనే చెప్తున్నాను కదా, వాడు మిల్లు నుంచి తీసుకొచ్చి పత్తి గింజలు ఎదగి పెడుతున్నటువంటి పరిస్థితి. నేనే దీనికి ఒకటే ఒక కారణం, రైతు ఎక్కడ నుంచి అయితే విత్తనం తీసుకుంటున్నాడో ఆ విత్తనానికి సంబంధించి గతంలో అయితే షావుకారులు ఇచ్చేదండి. షావుకారు ఆడ తీసుకొచ్చి ఆడ పడేసి అరే తలా అయితే తీసుకుపోమంటే తీసుకుపోయేవాళ్ళు రైతులు. ఈరోజు రైతులే పోయి స్వయంగా తెచ్చుకుంటున్నారు కాబట్టి రైతులకు అమ్మేటువంటి విత్తనాలు ఆ ప్యాక్ మీద ఎక్కడ ఏ క్షేత్రంలో ఎవడా వ్యవసాయ పరిశోధకుడు చూసినాడు పరిశీలించిన వాని పేరు వాని వివరాలు ఉండాలి. ఓపిక లేదు, వాళ్ళకి అంత అవగాహన లేదు. మీరు ప్రభుత్వం నుంచి ఏం చేస్తారు చెప్పకుండా రైతును బ్లేమ్ చేస్తున్నారు. మీరు రైతును బ్లేమ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు చేయాల్సింది అదే పని. వ్యవసాయ అధికారులు ఇక్కడ ఏ క్షేత్రంలో తెచ్చినాడు, ఏ క్షేత్రం నుంచి వస్తే వాడు షాపు వాడు అమ్ముతున్నాడు, వ్యవసాయ అధికారి పని. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారి వెంటబడాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయాధికారికి సంబంధించినంత వరకు నేనున్నానండి. ఫౌండేషన్ సీడ్ తీసుకుపోయి పెట్టా, నోముల నరసింహ పండించిన ఫౌండేషన్ సీడ్ అని షాప్ ముందర పెట్టి చంపించా. అందుకోసం అంటే నువ్వు ఎవడు పండించినాడు అనేది చూడాల్సింది ఎవడు, వ్యవసాయాధికారి. వ్యవసాయాధికారితో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి, రోజు మనం అంటున్నాం కదా, అక్కడ రెవెన్యూ అధికారులు ఉన్నారు గ్రామానికి, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు అనేది సమాచారం ఇవ్వడానికి కోఆర్డినేషన్ కూడా కావాలి. కోఆర్డినేషన్ చేసుకొని వ్యవసాయ అధికారి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితేనే దీన్ని మనం అరికట్టగలుగుతాం తప్ప రైతు దొంగలు ఎట్లా పట్టుకుంటారు, దొంగల మీద ఎట్లా దొంగల పెడద తప్పాలంటే రైతు ప్రసూతి వైరాగ్యం కాటి వైరాగ్యంతో బాధపడేవాడు, అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యేవాడు, ఏదో చేయని చేయని అనుకున్న వ్యవసాయాన్ని మనం చేస్తున్నవాడు, మూలిగ నక్క మీద తాటి పండులాగా పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాడు. అందుకోసం అని చెప్పేసి రైతును ఆర్థికంగా ఆదుకోవాలా. ప్రతి వ్యవసాయం మొదలు పెట్టంగానే మినిమం 2,000 రూపాయలు 3,000 రూపాయలు కావాలి ఎకరాకు రైతుకు సార్. అందుకోసం అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు, మీరు టీఆర్ఎస్ నాయకులు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది, వచ్చే సంవత్సరం నుంచి 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాం సంగప్ప. ఓకే, ఇవ్వకపోతే అప్పుడు అడుగు మమ్మల్ని, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఆ రకంగా రైతులకు వెసులుబాటు కల్పిస్తాం మేము. సిద్ధిరెడ్డి గారు మాట చెప్పారు, వీళ్ళందరూ మళ్ళీ 3 నెలలకు 2 నెలలకు మళ్ళీ అదే భూతపూర్వలో అదే అక్కడ తిరుగుతుంటారు, ఎవరేం చేయలేరు అంటున్నారు. ఒకటి ఇప్పుడు అందుకే వీళ్ళందరూ ఇచ్చిపోతున్నారు. పోలీసులు ఇంత పట్టుకున్నా మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు, చట్టాల్లో ఉన్న లోపాలు నకిలీ డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. దీంట్లో ఒకటి, చట్టము ఉన్నవానికి చుట్టం అని చెప్పేసి ఉత్తరం చెప్పలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులతో చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు చట్టానికి సంబంధించిన పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా లోపాలు ఉంటే వాటిని కూడా సవరించబోతున్నారు. ఏమైతుందంటే ఇవాళ ఆడ సబ్ రిజిస్ట్రార్లు 3 దొరికినరు, ఏమైందో మనందరం గతంలో దొరికినటువంటి తిమింగలాలని చూసినాము. నేను చెప్పేదంటే ప్రభుత్వం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మీరు లిక్కర్ కంప్లీట్లీ సర్టిఫైడ్ మన దగ్గర సరే బయట చేసేదాన్ని ఇచ్చిపెట్టండి. లిక్కర్ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ గతంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీల దగ్గర నుంచి కొని రిటైలర్స్ వచ్చి డీడీలు ఇస్తే మీరు లిక్కర్ ఇస్తారు సర్టిఫైడ్, అందరికీ అది బ్రహ్మాండంగా. మరి ఇక్కడ మాత్రము ప్రభుత్వము ఇది ఇన్పుట్ బేసికలీ రైతులకు సంబంధించి, విత్తనము తర్వాత ఎరువులు ఈ రెండు కూడా ఇన్పుట్, అంటే వాళ్ళు దాన్ని పెడితేనే వచ్చేస్తుంది. దాన్ని సర్టిఫై చేయడానికి మార్గదర్శకాలు ఎందుకు లేవంటే, ఇప్పుడు అన్న చాలాసేపు ఏంటంటే వేదాంతం చెప్పిండు, వాస్తవం చెప్తలేడు. నేను చెప్పేందంటే ప్రభుత్వం ఎందుకు చేయదు, ఇప్పుడు మండలానికి మీకు ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రభుత్వమే విత్తనాలను సర్టిఫై చేసి వాళ్ళ యొక్క అధికృత కేంద్రాలలో ఎందుకు అమ్మరు. మన దగ్గర రేషన్ షాప్స్ ఉన్నాయి, లేకపోతే విస్తృత నెట్వర్క్ వ్యవస్థ ఏదో రకంగా ఉన్నది. ప్రభుత్వానికి రైతులకు గనుక మీరు ఇవాళ విత్తనాలు వాళ్ళే అధికృతంగా ఫలానా కంపెనీ ఇచ్చింది సర్టిఫైడ్ ఇవి బాగుంటాయి అని చెప్పేసి మీరు సర్టిఫై చేయడం కోసము ప్రభుత్వానికి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేకుంటే బ్రహ్మాండంగా ఉన్నది. సిద్ధిరెడ్డి గారు కొంతమేర ఇంకొక చట్టంలో కూడా ఒక లూప్ హోల్ ఏంటంటే, సెల్ఫ్ సర్టిఫైడ్ చేసి వాళ్ళు అమ్మవచ్చు, సెల్ఫ్ సర్టిఫైడ్ మార్గదర్శకాలు ఎవరేం చేయొచ్చు. 20% మాత్రమే వ్యవసాయ శాఖ చేస్తుంది సీడ్ కంపెనీ సవరించుకోవాలా ఆ మార్గదర్శకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ ప్రొడక్షన్ యూనిట్, మనం కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో ఏం చెప్పారు, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేస్తాం తెలంగాణ అని చెప్పినారు. దానికి మేర కొన్ని కొన్ని అక్కడక్కడ ప్రయత్నాలు చేసినారు, నేను పూర్తి కావట్లేదు. కానీ
తేబోతున్నారు వాళ్ళు ఎవరు ఒకసారి ఒక తప్పు చేస్తే లేదా అమ్మినా తయారు చేసిన యాక్ట్ పెట్టి వాళ్ళని సంవత్సరం బెయిల్ లేకుండా చేస్తారు. దొంగలను శిక్షించే ఉద్దేశం చెప్తున్నారు కానీ నష్టపోయే వాళ్ళ కోసం చేసే ప్రొయాక్టివ్ యాక్షన్ నేను చెప్తున్నది ఏంటంటే అసలు నకిలీ విత్తనాలే రాకుండా అరికట్టడం ఎట్లా? అది ఎట్లా? అది ప్రభుత్వమే అసలు విత్తనాలను సప్లై చేస్తే నాకు నీ విత్తనాలు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సప్లై చేయడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల చేసిందనుకో సమస్య పోతుంది కదా, ఈ నకిలీల గొడవ పోతుంది కదా, ఈ బ్రోకర్ల గొడవ పోతుంది కదా, ఇది బాగున్నదని చెప్పి ఊర్లలో మన పెద్దలు చెప్పినట్టు ప్రచారం చేసి లబ్ధి పొందే వాళ్ళ గొడవ పోతుంది కదా, రైతులు నష్టపోకుండా ఉంటారు కదా. కాబట్టి ప్రభుత్వమే సప్లై చేసి వాళ్ళు ఉన్నారు కదా వ్యవసాయ అధికారులు, ఉత్త కూర్చున్నారు, ఏం పని చేస్తలేరు, వాళ్ళకేం పని ఇస్తలేదు ప్రభుత్వం. వాళ్ళు కూడా పోయి వెరిఫై చేసి చేస్తున్న పనేం లేదు, ఎందుకంటే విమర్శించడం కోసం చెప్పట్లేదు. కాబట్టి వ్యవసాయ అధికారులు చేయాలంటే ఎవడు చేస్తున్నాడు? కాబట్టి ప్రభుత్వం సప్లై చేసింది అనుకో, మనం రేషన్ బియ్యం సప్లై చేసినట్టు, కిరోసిన్ సప్లై చేసినట్టు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రెండవది, ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాడు కంపెనీ పెట్టుకొని బ్రాండ్ వేసుకొని అమ్ముకునేటటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ముందు బ్యాన్ చేయండి. అది పరిష్కారం అవుతుంది. సొంత సర్టిఫికేషన్ అనే దాని కాడ ఖచ్చితంగా దాన్ని నియంత్రించాల్సిందే. అదే సందర్భంగా గమనించాల్సింది ఏంటంటే, రైతుని చైతన్యపరిచే కార్యక్రమంలో ఒక ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, పార్టీలు, ప్రజా సంఘాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర నీ దగ్గర ఉన్నటువంటిది చెయ్యి ఇరుగుతాడు, ఆడు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటాడు, తెల్లారితే ఆపరేషన్ అవుతుంది. కాదురా, కేపాల్లో మంచి మందుని పోరా అంటే ఇది కూడా మీకు నాడు పోతున్నాడు ఆడు. ఎందుకది? దాని వెనకాల ఉన్నది ఏంది? అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకున్నటువంటి ఆలోచనతోటి, వాళ్ళకున్న పరిజ్ఞానంతో చెప్పడం వల్ల మాత్రమే అంత శాస్త్రీయంగా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. విత్తనాల విషయంలో కూడా రైతుకు అదే జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి, దాంతోపాటు మిగిలినటువంటి వాళ్ళు కూడా రైతు కదా. ప్రభుత్వ అధికృత కేంద్రాల్లో అమ్మండి, లిక్కర్ సర్టిఫై చేసినట్టు కార్పొరేషన్ తీసుకొచ్చినట్టు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఉన్నది, దానికి ఫుల్ స్టాప్ వ్యవస్థ పెట్టండి. ఇవాళ ఒకటి, రేషన్ షాపులలో బియ్యం లేకపోతే చక్కెర అమ్మాలనే లేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వ్యవసాయ అధికారులు సర్టిఫై చేసి అమ్మొచ్చు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏం కార్యక్రమాలు అవుతున్నాయో మన గరక వాటి ద్వారా చేయొచ్చు. లేకపోతే వందలాది మీ సేవ, ఈ సేవ కేంద్రాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. మీరు ఒకటి ఇన్నోవేటివ్గా ఆలోచించగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి సప్లై చేయగలిగినప్పుడు మీరు మొత్తం ఒకటి ఇక్కడ మీరు ఇప్పుడు సీడ్ బౌల్ తర్వాత సంగతి, ముందు ఇక్కడ ఒకటి కలెక్షన్ సెంటర్ పెట్టి వాటిని సర్టిఫై చేసి చాలా గవర్నమెంట్ అనుకుంటే ఖచ్చితంగా అవుతుందండి. దాంట్లో ఏమి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రైతును ఒకవేళ ఇవాళ మనం ఇంత పెద్ద సర్వేలు చేయగలిగిన వాళ్ళము ఒక రోజుల, లేకపోతే ఇంత పెద్ద పాస్బుక్లు మార్చగలిగిన వాళ్ళము, ఎలక్ట్రిఫై చేయగలిగిన వాళ్ళము, నేనేమంటున్నా అంటే దీంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోదలుచుకోవట్లేదు ప్రభుత్వం. ఎందుకంటే పుసుకున్న దీంట్లో ఏమైనా తేడా వచ్చిందనుకో మళ్ళీ ప్రభుత్వం మీదకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కొన్ని అంశాలని పూర్తిగా వాటిని వదిలేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కరెక్ట్, మీరు పీడియాక్లు పెట్టండి, దొంగతనం చేసినప్పుడు మళ్ళీ దొంగతనం చేయలేదా, ఆర్థిక నేరాలు చేసినప్పుడు మళ్ళీ గతంలో పలానా ఈ పని చేసిండు, ఆడ కేసులైనా కర్ణాటకలో తెలంగాణలో చేస్తుండని చెప్పి మనం చూడలేదా? వీళ్ళకి అదే పని చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చేసిన పని అదే, వాళ్ళకి చట్టాల్లో ఉన్నటువంటి రుసుగులు తెలుసు. మనం అనుకుంటాం నిన్న భూత్పూర్లో పట్టుకోగానే పేపర్లు రాగానే వాళ్ళందరూ మహాత్ములు అయిపోతున్నారు, వాళ్ళు అదే పని చేస్తారు, వాళ్ళు దేని డౌట్ లేదు. దాంట్లో ఇట్లా అన్ని చోట్ల జరుగుతున్నాయి, వాటిని పూర్తిగా మూయగలగాలి. నిజంగా కూడా వీటిని మూవ్ చేయాలని చెప్తే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు సోషల్ సెక్యూరిటీ అనేది, సోషల్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా అవసరము. దీంతోపాటు రైతుకు సంబంధించినటువంటి పెట్టుబడి లేకపోవడం వల్లనే రైతు ఎంతో కొంత తక్కువ రేటుకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రధానమైనటువంటి అంశం, దీన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కేసీఆర్ గారు పెడుతున్నటువంటిది ఎకరాకు 4000 ఇచ్చేటువంటి స్కీమ్ పకడ్బందీగా అమలు అవుతుంది. అది అమలు అవడం వల్ల కొంత 4000 పెట్టి నకిలీ విత్తనాలు పెట్టి అదే చెప్తున్నా, ఎకరా 1000 రూపాయలు పెట్టి విత్తనాలకు సంబంధించి కూడా ఈరోజు మన కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి గ్రామాలలో, పిఎస్ఈఎస్, దీనికి సంబంధించి ఇతర సొసైటీస్ ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా విత్తనాలలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ అనేవాడు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉన్నారండి, కొన్ని విషయం చెప్తున్నారు కదా, కంట్రోల్ అవ్వాలంటే ఒకటే మార్గం. మీరు చెప్పిన అన్ని సొసైటీలలో రాజకీయం చేసే వాళ్ళు ఉన్నారు, మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు పొద్దున్నే రాజకీయ ఇప్పుడు వాడు ఒకటి ఒకటైనా వాడు సింగిల్ విండ్ చైర్మన్ కానీ లేకపోతే డీసీసీబీ డైరెక్టర్ కానీ లేకపోతే ఇంకేదో డైరెక్టర్ కానీ ఏదైనా పొద్దున్నెత్తే ఏ పార్టీ కూడా రాజకీయం చేసిన రైతుల కోసం పనిచేస్తారు.
ఖచ్చితంగా ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే వ్యవసాయ శాఖ అది పూర్తి బాధ్యత. ఖచ్చితంగా అయితే ఆడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారిని, పంచాయతీ అధికారిని కోఆర్డినేట్ చేసుకుని రైతుల పరిస్థితి ఏంటి, ఏ రకమైన విత్తనాలు వేస్తున్నారు, దానికి సంబంధించిన బాధ్యత రైతు మీద ఉంది. కఠిన శిక్షలు అంటే మళ్ళీ ఒకసారి చేయడం భయపడే విధంగా చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. అయినా కూడా ఈ విత్తనాలు బయటపడుతున్నాయి. సరే ఈ చట్టాలకు సరిపోవేమో అని అనుకుంటున్నాయి. ఎందుకంటే పీడియాక్ట్ జైల్లో పెట్టినారు, ఖమ్మంలో మన మిర్చి విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మిన వాళ్ళు జైల్లో పెట్టినారు, ఇంకో దగ్గర తయారైతున్నాయి. సో ఇవి రాకుండా ఏం చేయాలి ప్రభుత్వం ఆలోచించాలి, రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇంతకుముందు రైతుల్ని వేధిస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నటువంటి నకిలీ విత్తనాల గురించి మాట్లాడినాం. ఇప్పుడు రేపటి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ విధానం, జిఎస్టీ రాబోతుంది. ఇది బాగుందని చెప్పి ట్రంప్ కూడా పొగిడింది. కానీ మన దగ్గర మాత్రం ఊర్లో ఉండేటువంటి రైతుల నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా దీని గురించి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని టెన్షన్ పడుతున్నాయి. మన దగ్గర అయితే 20,000 కోట్లు కేవలం ఈ ప్రాజెక్టులలో నష్టపోతున్నాము, కేంద్రం ఆదుకోవాలని చెప్పి మన ప్రభుత్వం అంటుంది. సో దీని గురించి మాట్లాడదాం. బిల్లా నాయక్ గారు చెప్పాలా, ఈ జిఎస్టీ అందరికి ధరలు తగ్గుతాయి అనేటువంటి ఒక భావన అయితే ఉండింది, ఇప్పుడు అది పోయి అందరి టెన్షన్ పడుతుంది. మనం ఇంతకుముందు కూడా ఇదే వేదిక మీద చర్చించిన జిఎస్టీ కొత్తలో వస్తున్న కొత్తలో అసలు దానికి పెంచి దీనికి తగ్గిస్తారు, దేనికి తగ్గేటటువంటి అవకాశం ఉండదు. పన్ను కలెక్షన్ అంతా రాష్ట్రం నుంచి కేంద్రం చేతిలో పోతుంది. ఇది ఇక వాళ్ళ మీద దేవరించి వాళ్ళు ఇచ్చే పైసల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాబోతుంది అనేటటువంటి విషయం నేను ఆ రోజు చర్చలో చెప్పిన మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఆరోగ్యం మీద పరికరాలు కొంటే 25% ట్యాక్స్, ఆరోగ్యం సంబంధించినటువంటి మందులలో గతంలో అన్నిటికీ 5% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు 5% ఎత్తేసి కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన కొన్నిటిలో 12%, కొన్నిటి మీద 18%, కొన్నిటి మీద 28% ట్యాక్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రేటు పెంచేటటువంటి అవకాశం ఉంది. అంటే నీ ఆరోగ్యం కాస్ట్లీ అయిపోయింది. సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మీద ట్యాక్స్ ఎంత పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచించాలి. రెండోది రెవెన్యూ ఉన్నటువంటి స్టేట్స్కి దీనివల్ల ఎక్కువ నష్టం జరగబోతున్నది. ఇప్పుడు తెలంగాణ రెవెన్యూ ఉన్న స్టేటు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉన్న స్టేటు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఇది ఏ గ్రేడ్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ కలెక్షన్స్లో కానీ ఇన్కమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో వీటికి మరి ఆ గ్యాప్ను ఫిలప్ చేస్తామని గతంలో ప్రధానమంత్రి గారు చెప్పారు, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. మీరు ఏదైతే నష్టపోతున్నారో దాన్ని మేము రిక్యూప్ చేస్తాం అనేటటువంటి మాట ఇచ్చారు. మరి అది ఎంతవరకు చేస్తారో అనేటటువంటిది భవిష్యత్తులో తేలాలి. రెండోది జిఎస్టీ మీద చాలా కన్ఫ్యూజన్ ఉన్నటువంటి మాట వాస్తవం, దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే రోజు చర్చలతో ఇప్పటికీ ఫైనల్ కాకపోవడంతో, అంటే దేని మీద ఎంత శాతం పన్ను ఫైనల్ చేయబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో ఫైనల్ కాకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఏంటంటే మధ్యతరగతి వాడుతున్నటువంటి మెజారిటీ వస్తువుల మీద పన్ను శాతాన్ని ఎక్కువ పెంచుతున్నారు, ఉన్నత వర్గాలు వాడుతున్నటువంటి వాటి మీద పన్ను శాతం తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దీన్ని ఓవరాల్గా చూసినప్పుడు అంటే ఏ కోణంలో ఆలోచిస్తున్నారు అనేటటువంటి అనుమానం కూడా కలుగుతున్నది. ఏ కోణంలో ఆలోచిస్తున్నారు అంటే ఇది మధ్యతరగతి వర్గానికి, పేద వర్గాలకు నష్టం చేస్తూ ఉన్నత వర్గాలకు లాభం చేసేటటువంటి విధానంగా ఏమైనా జరుగుతుందా అనేటటువంటి అనుమానాలు నాకు రైట్ ఒకటి. ఎందుకంటే ఈ అనుమానం నేను ఈ గతంలో డిమానిటైజేషన్ సందర్భంగా కూడా మనం చూసినాం, వాళ్ళు చెప్పేది ఏది కూడా ఫలితాలు రావు. ఎందుకంటే చెప్పేది వేరు, దానివల్ల ఫలితాలు వేరున్నాయి, వాళ్ళు ఆశిస్తున్నది వేరు అని చెప్పాము. ఇవాళ ఇవాళకు కూడా ఇగో రైతులు లైన్లు కడుతున్నారు. ఆ రోజు నోట్ల కోసం కట్టినట్టు ఇవాళ పైసల కోసం బ్యాంకుల మీద లైన్లు. ఇవాళ మళ్ళీ మన రైతులకు వాళ్ళు ఇత్తనాలు వేసుకోవడానికి, ఇత్తనాలు కొనుక్కోవడానికి కూడా క్యాష్, వాళ్ళ పైసలు వాళ్ళ బ్యాంకులు వేసిన పైసలు వెనక్కి రాని పరిస్థితి కొనసాగుతున్నది. 5,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకున్న సొమ్ము నుంచి రైతులు బ్యాంకులో డిపాజిట్ చేస్తే మొన్న క్రాఫ్లో ఇవాళ వాళ్ళకు 3,000 కోట్లు కూడా రానటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు క్యాష్ ఇప్పించు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాష్ ఇప్పించుకోవాల్సిన అవసరం. సార్ ఆ పాయింట్ ముందు జిఎస్టీ కానీ, ఎందుకంటే అది అప్పుడే చెప్దామని మిస్ అయినాను. రైట్ రైట్ సార్. నోముల గారు, ఏంది పరిస్థితి? రేపే ఫైనల్ అవుతుంది, రేపటి కౌన్సిల్ మీటింగ్ అర్ధరాత్రి నుంచి అమలు చేయబోతున్నారు దేశమంతా. ఈ జిఎస్డిపికి సంబంధించినటువంటి పన్నులకు సంబంధించిన విధానము ఎక్కడెక్కడైతే సందుంది, ఎక్కడెక్కడైతే ఎగవేత ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కడ గండిపడుతుందో చూడడానికి కావాల్సినవి చట్టాలు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం నుంచి ఒక చట్టం తీసుకొస్తామన్నారు, ఆదాయం పెంచుతామన్నారు. ఇప్పుడు వచ్చేదానికంటే ఆదాయం పెంచుతామని చెప్పేసి ఒక మంచి రంగుల కళను చూపించిండ్రు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి గారు, కేసీఆర్ గారు కొన్ని విషయాలు చెప్తున్నారు, ఇది ఆపండి, వీటి మీద వేయకండి పనులు అని. ఇక్కడ గమనించాల్సింది ఏంది, పన్నులు ఎక్కడ నుంచి అయితే రాకుండా దుర్మార్గమైన పద్ధతులలో ట్రేడర్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరర్ కానీ
తయారు చేసేవాడు కానీ మనకు అమ్మితోడు కానీ నష్టం చేయకుండా ఉంటాయని చేస్తున్నటువంటి కాదు. కానీ ఇది ఏం జరగాలి, మెజారిటీగా ఉన్నటువంటి రైతాంగం మీదను పేద మధ్యతరగతి ప్రజల మీద పడడానికి వీల్లేదు. నీకు ఇంతకుముందు 200 రూపాయలు వచ్చేది ఏదో ఒక వస్తువు మీద, ఈరోజు అది 210 వచ్చినా మంచిదే, 220 వచ్చినా మంచిదే, కానీ నువ్వు 300 వస్తుంది 300 పైన వస్తుంది అని చెప్పేసి ఈరోజు రైతుల మీద ఫర్టిలైజర్స్ మీద పెరగబోతుందని ఒక మాట వస్తుంది. నిజంగా అదే జరిగితే రైతుల్ని నాశనం చేయడం తప్ప మిగిలియడం కాదు కదా. బస్తాకు 200 రూపాయలు పెరిగినాక ఆడ ఎక్కడ బతుకుతాడు? ఇప్పటికే సబ్సిడీ పేరుతో 50 రూపాయలు ఇస్తే అది ఏం మొదలవుతలేదు. అందుకని నువ్వు మన ఈ ఎడమ చేతితోటి ఇచ్చేసి కుడి చేతితోటి ఇచ్చేసి ఎడమ చేతితోటి కింద నెట్టేసినట్టుగా ఉంటుంది. మేజర్గా ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతాంగం వ్యవసాయ కుటుంబాల మీద ఏ రకమైన భారం పడకుంటుండాలా? ఇప్పటికే వాని ఆదాయంలో మార్పు రాలేదు, వాని వ్యయంలో మార్పు చాలా వచ్చింది. ఆదాయంలో మార్పు రాకుండా వ్యయంలో మార్పు వచ్చి వ్యయం పెరిగిపోయి అప్పుల పాలయ్యి అనేక రకాలు కుమిలిపోతున్నాడు. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మోడీ గారు ఎందుకంటే ఈరోజు ప్రపంచ పరిశీలనలో ఉన్నారు మొత్తం అన్ని దేశాలు కూడా, అందుకని ఆ క్రమంలో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే పెద్ద నోట్లు లేకపోవడం వల్ల డబ్బులు దొరకడం లేదు, పెద్ద నోట్ల రద్దుతో డబ్బు దొరకడం లేదు. అది పెద్ద పని వారు చేయదలుచుకుంటే 200 రూపాయల నోటు పైసలే దొరుకుతాయి, దొరికిన పైసలు 2000 నోట్లు ఉన్నాయి. మొన్న ఈటెల రాజేంద్ర గారు కూడా అదే మాట చెప్పినారు. అదే కదా, నేను మొత్తుకునేది కాదు, ప్రతి రైతు మొత్తుకుంటున్నాడు. నగదిస్తే పత్తికి కూలీలు వస్తారని అడిగితే అయ్యా పైసలు నగదిస్తారా చిల్లరిస్తారని పరిస్థితి వస్తామనే కాదు. సార్ అదో పాయింట్ ఉంది, అది డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉందని ఇంత అన్నారు, మళ్ళీ చూద్దాం. అది ఇప్పుడైతే జిఎస్టీ సంబంధించి ఈ ఆందోళనలు ఇవన్నీ ఎప్పుడు పోయే అవకాశం ఉంటుంది, ఇది మధ్యతరగతి వాళ్ళ మీద భారం మోపడం తప్ప ఏం లేదంటున్నారు? అంటే దీంట్లో రెండు రకాల ఆందోళనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యాపార వర్గాల నుంచి ఉండే ఆందోళన ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫలంగా ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ నుంచి కంప్లీట్గా బుక్స్ చేంజ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్స్ చేంజ్ చేసుకోవాలి, అకౌంటింగ్ సిస్టమ్ చేంజ్ చేసుకోవాలి. అవసరం ఉన్న దగ్గర మీరు అన్న ఇప్పుడు గ్యాప్ ఫిక్సింగ్ అన్నారు కదా, ఆ గ్యాప్ ఫిక్స్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా మ్యాన్ పవర్ను లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవాలా? ఇది కొంతమేరకు మీరు సాంప్రదాయంగా కొన్ని 10 సంవత్సరాల నుంచి లేకపోతే తరాల నుంచి వ్యాపారాలు చేసుకునే లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వీటికి కొంతమేరకు ఇబ్బంది వస్తుండొచ్చు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా కొంతమేరకు అంటే రెసిస్టెన్స్, మన దగ్గర ఏదైనా కొత్త వ్యవహారం ప్రవేశపెట్టినప్పుడు కామన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దాన్ని ప్రభుత్వాలకి వాటికి తలొగ్గిననుకోండి, మీకు ఏ రిఫార్మ్స్ రావు. ఇవాళ సరళీకరణ పేరుతోటి మన దగ్గర మనం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికిన రోజున కూడా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది వివిధ వర్గాల నుంచి. ఇవాళ వాటి యొక్క ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. అడ్వర్స్ ఉన్నాయని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీ లాంటి అని ఉండొచ్చు, కానీ వాళ్ళ దేశంలో పెరిగినటువంటి వ్యాపార వ్యవహార ఉద్యోగ అభివృద్ధి అవకాశాలు ఎక్కడి నుంచి వచ్చినాయనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి జిఎస్టీ ఈజ్ నథింగ్ న్యూ. జిఎస్టీ ఎందుకు అనుకున్నాం, దేశంలో మనం రకరకాల ట్యాక్సులు కడుతున్నాం, వాటి బదులు ఒకటే ఒక ట్యాక్స్ కడతాము. గతంలో నేనేమంటున్నానంటే సేల్స్ ట్యాక్సు, ఎక్సైజ్ డ్యూటీ, లేకపోతే సర్వీస్ ట్యాక్సు, వ్యాటు, ఇది అది రకరకాల కొన్ని రాష్ట్రాల్లో ఎంట్రీ ట్యాక్సులు, ఆక్ట్రాయిలు, ఇవన్నీ కలుపుకొని ఒక సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే యావరేజ్గా కన్జ్యూమర్ ఈజ్ పేయింగ్ 35% డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 28-35% యావరేజ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు మనం 5 స్లాబ్ 4 స్లాబ్ల కింద పెట్టుకున్నాం, 5, 12, 18 and 28% అని చెప్పేసి జైట్లీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మొన్న శ్రీనగర్లో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో 1211 ఐటమ్స్ మీద స్లాబ్స్ ప్రకటిస్తే దాంట్లో 81% ఐటమ్స్ బిలో 18% ట్యాక్స్ రేట్లో ఉన్నాయి, ఓన్లీ 19% మాత్రమే ఎబో 18% ట్యాక్స్లో ఉన్నాయి. దీంట్లో మనం కామన్ మ్యాన్ గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు చాలా విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చి ఫుడ్ గ్రెయిన్స్, మన యొక్క తిండి గింజలు ఉంటాయి కదా, అవి కంప్లీట్గా జిఎస్టీ నుంచి ఎగ్జెంప్ట్, మిల్క్ ఎగ్జెంప్ట్. కామన్ మ్యాన్ సామాన్యుడు తన దైనందిన రెగ్యులర్ జీవితంలో భోజనం కోసం మిగతా కార్యక్రమాలు అదే ఫుడ్ గ్రెయిన్స్ అనేక ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్ తీసుకుంటే దాని మీద ఉంది, ప్రాసెస్డ్ ఫుడ్ ఈస్ 5%. నేను చెప్పేది కొన్నింటి మీద 18% కూడా ఉంది, 12% ఒకటి మీరు ఎక్కడ కాస్ట్లీ ఐటమ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. సామాన్ మనమే ప్రతిస్పడు ఇక్కడ మనం మాట్లాడే చర్చ అంతా కూడా కామన్ మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి కామన్ మ్యాన్ వాడేటటువంటి దైనందిన జీవితంలో వాడేటువంటి ఓన్లీ రెగ్యులర్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా బిట్వీన్ 5 and 18% మాత్రమే ఉన్నాయి ఈ అంశాన్ని, ఇంక్లూడింగ్ కోల్. కోల్ కూడా ఇవాళ 5% ఎందుకు అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ అఫెక్ట్ యువర్ లైఫ్ స్టైల్ మొత్తం, రవాణా నుంచి మొదలు పెడితే విద్యుత్ వరకు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏంటంటే మీరు గతంలో మనకు 4-5 ఇప్పుడు మనం మీరు నేను ఇవాళ ఇక్కడి నుంచి హోటల్కి పోయినా ఇవాళ 30 ఇంకా బిల్లు రాలేదు కాబట్టి వాడు 4-5 చేసేస్తే మనం దేనికి ఎంత కడతానో మనకి ఎరకలేని పరిస్థితి ఉన్నది.
పెద్ద హోటల్ పైన కట్నం వచ్చేటువంటి ఒక నార్మల్ అండర్స్టాండింగ్ తప్ప ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నది. ఇగో పలానా ఐటమ్కి 18% 12% 5% వ్యాపార వర్గాల దగ్గర నుంచి వచ్చేటువంటి దాన్ని పక్కన పెట్టండి. కానీ ఖచ్చితంగా ఇన్ లాంగ్ టర్మ్ ఒకటి వారు అన్నట్లు గ్యాప్ ఫిక్సేషన్లో ట్యాక్స్ అసెసిస్ పెరుగుతారు, ట్యాక్స్ రెవెన్యూ బేస్ పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, దాని ద్వారా అభివృద్ధి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని రోజులు విధానం రావడం మంచిదే, దాన్ని ఎవరం వ్యతిరేకించట్లేదు. అయితే పన్నులు వేటి మీద వేస్తున్నాం అనేటటువంటిదే ఇంపార్టెంట్. అది చేయొచ్చు, నేను పీరియాడికల్ గా రివ్యూ చేసి మళ్ళీ మార్చుకోవచ్చు, అది నేను దాన్ని డినే చేయట్లేదు. అయితే ఈ గందరగోళాన్ని తొలగించాల్సింది ఎవరు? రెండోది కొన్ని ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వీటి మీద వేయడానికి వీల్లేదు. మెయిన్గా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మేము డిజైన్ చేసినాం, దీనికి సంబంధించి నడుస్తుంది, దాదాపు 20,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పడబోతున్నది మా మీద, ఇది ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇట్లా ఆన్గోయింగ్ జరుగుతున్నటువంటి పనులను ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద అమ్ముకునేటటువంటి అన్నం వండుకొని ఇంట్లో తెచ్చి అమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు కొన్ని 100,000 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అది కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది, అది ఫుడ్ కిందే వస్తుంది. మీరు 5-స్టార్ హోటల్ కేసేటటువంటి రెస్టారెంట్లకు వేసేటటువంటి ట్యాక్స్ ప్రాసెస్ ఫుడ్ వేరు, అదే కామన్ మ్యాన్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఒకటి, రెండోది వ్యాపార వర్గాల్లో ఉన్న ఆందోళన గురించి మీరు అడ్రస్ చేస్తున్నారు. పలానా దగ్గర ఒక 20 కిలోలు వండుకొని వచ్చి రోడ్డు మీద శంషాబాద్ చౌరస్తాలు అమ్ముకుంటే అడిగినప్పుడు ఎవరు మన దగ్గర అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, మన దగ్గర అంత పెద్ద నెట్వర్క్లు ఉన్నాయా? ఇప్పుడు మేజర్ గా తాగినోడే కడతాడు తాళ్ళ పని, అది ఒక భాగం. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, దాదాపుగా 65% మంది రైతులు 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే. అంటే వాళ్ళు ఎంత పేదలు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ మీద భారం పడకుండా ఉండడం కోసము వీళ్ళ మీద ఈ దాదాపుగా ఒక 50-60% ప్రజలు భారం పడకుండా ఉంటే సంతోషపడతారు. భారం పడితే మనం ఏం చేస్తున్నాం? మనం 10 రూపాయల మీద తిని 2 రూపాయల పాలు ఇచ్చేదాన్ని ఉంచుతామా? ఎలా కొడతాం? ఎటో ఒక దిక్కు పోద్ది అది. అందుకని మనకు ఎన్నికలు వచ్చినప్పుడు వాడు ఇట్లా మందు పెట్టాలో అట్లా మందు పెడతాడు, ఎక్కువ మంది మీద పడితే. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ బిల్లును నా లెక్క ప్రకారంగా, నేను నాకున్నటువంటి అధ్యయనం ప్రకారంగా సెలెక్ట్ కమిటీకి పంపించేసి 1-4 సార్లు చూడాల్సినటువంటి అవసరం ఉండే. తలబడినటువంటి మేధావులు ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీలో, అది జరగలేదు. అందుకోసమని ఈ రకమైనటువంటి సమావేశాలు జరిగినాయి. మొన్నటిది లాస్ట్ అనుకుంటే మల్లగొడ చేసిండ్రు, మళ్ళీ కూడా రేపు అన్ని రాష్ట్రాలు పెట్టే ప్రతిపాదన దేన్ని కూడా పట్టించుకోలేదు. 36 పెడితే 60 తీసుకున్నాడు. అంటే ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వము అధికారుల దగ్గర తీసుకున్న ఇన్పుట్ తర్వాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని, వేరువేరు రంగాలు ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండే విషయాలను దృష్టిలో పెట్టుకొని కొంత మార్పులు చేర్పులు చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని విలన చూపించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని జిఎస్టీ విషయంలో ఏదో ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా అందరిని ఇబ్బందులకు గురి చేసేటువంటి వ్యవస్థగా మీరు చూపించే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇది ఒక బ్రాహ్మణుల పార్టీ, పెద్దల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ అనేది ఒక ఆలోచన ఉండేది. మోడీ గారు వచ్చినాక దాన్ని కొంత సరళించి ఆ రకమైనటువంటి వాసనతో ఈరోజు వ్యాపారులకు వచ్చే ఇబ్బంది, వ్యాపారులకు వచ్చే ఇబ్బంది అనే కాదు. నువ్వు ప్రజలకు ఏం జరుగుతుందని, ప్రజలకు ఏం నష్టం జరగదు, యావరేజ్ 7-8% ట్యాక్స్ రేట్ తగ్గుతుంది ఇచ్చేది రైతాంగం ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, 10% కట్టే వాళ్ళకి 20% పెరుగుతుంది. దీని మీద చెప్తున్నాను, మీరు చూడండి, గుర్తు ప్లాన్ చేద్దాం. కొన్ని అంశాలు బేసికలీ కామన్ మ్యాన్ ఎఫెక్టెడ్ ఐటమ్స్ మీద రోజు వస్తూనే ఉన్నాయి చాలా అంశాలు. ప్యాకేజ్ ఫుడ్ ఏది ఉన్నా కూడా దాని ట్యాక్స్ ఉంది, 18% 12% కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎట్ ది కామన్ మ్యాన్ డిస్పోజల్ అంటే రోజు గృహిణులు వాడుకునేటటువంటి ప్యాసెస్ ఫుడ్ అంతా కూడా సాల్ట్ అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు, ఇంకోటి కొన్ని ఎగ్జెంప్ట్ అయ్యి ఉన్నాయి. నేను ఒక 5% యావరేజ్ రేట్ ఉంది సార్ గారు, మీరు చెప్పండి. ఓవరాల్ గా కామన్ మ్యాన్ మీద 3 బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ పావర్టీ ఉన్నవాళ్ళు
ఈ మూడిట్లో కింది వర్గాలకు ఏ రకమైన లాభం రాబోతుంది, మధ్యతరగతి వర్గానికి జిఎస్టీ వల్ల ఏ రకమైన ప్రయోజనం రాబోతున్నది, ఉన్నత వర్గాలకు ఏ రకంగా జరగబోతుందో ఇది మీరు ఒక్క మాటలో చెప్పండి. వార్తా సాధన కేటగిరికల్గా అడుగుతున్నాను నేను. శ్రీధర్ మీకే యాడింగ్, మీకు యాడింగ్ ఏంటంటే నాకు మీ పన్నుల విధానం వల్ల 10 రూపాయలు మిగిలితే ఓకే, నువ్వు 5 రూపాయలు తీసుకుంటే అర్థం ఉంది. నాకు 5 రూపాయలు మిగలేవు, 10 రూపాయలు మిగలేవు. నా దగ్గర 5 రూపాయలు తీసుకుంటే అంటే నా జేబు కొట్టి నాకు ఇచ్చే పరిస్థితి ఎట్లా కరెక్ట్? లిస్ట్ ఇచ్చారు నేను కావాలంటే మీ ఇద్దరికి ఇస్తాను. 85 ఐటమ్స్ ప్రతిరోజు ప్రతి మానవుడు, నేను పెద్దల గురించి మాట్లాడలేను, రోజు అంబర్పేటలో లేకపోతే సీతాఫల్ మండలి బస్సులో ఉన్న వాళ్ళు, బంజారెస్ బస్సులో ఉండేటువంటి సామాన్యులు వాడుకునేటువంటి 85 ఐటమ్స్ రైట్ ఫ్రమ్ టూత్ పేస్ట్ నుంచి మొదలు పెడితే కందిపప్పు వరకు వాటిని ప్రాసెస్డ్, నాన్ ప్రాసెస్డ్, ప్యాక్డ్ అండ్ అన్ప్యాక్డ్ 85 ఐటమ్స్ మీద ఓవరాల్గా 7-10% ట్యాక్సులు తగ్గబోతూ ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య జీవితానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా కొన్ని విషయాలు ఏమైనా ఉంటే వాటిని రివ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇవాళ దగ్గర చూసా నేను, ఎవరు టెక్స్టైల్ వ్యాపారులకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే దాంట్లో రకరకాల యాన్ వాడతారు. అధికారులు ఎట్టి డిస్క్రిప్షన్ దీనిలో పెట్టు, దీన్ని పెట్టచ్చు. సూక్ష్మంగా పరిశీలించేటటువంటి యొక్క వ్యవహారాల్ని ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది? ఏకరూప పన్ను తేవడం ద్వారా ఈ బాధలు బంద్ చేయాలనే కదా, దాని ప్రయత్నం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ మీరు అన్నట్టు మీరు ఇచ్చిన లిస్ట్ కాకుండా మనం వేసుకున్నటువంటి ప్రభుత్వం వేసుకున్నటువంటి బట్ట మీద ట్యాక్స్ వేస్తున్నారు, చివరికి చేనేత చేనేత కాలు ట్యాక్స్ వచ్చేటువంటి ఆ థ్రెడ్ మీద ట్యాక్స్ వేస్తున్నారు. కానీ మామూలు టెరికాట్ ప్యాంట్ మీద ఉండదు, రైట్ సార్? లేకపోతే వ్యాపారస్తులు రేట్లు తగ్గించిన సందర్భం ఎక్కడా లేదు. మల్టీప్లెక్స్ 20 రూపాయల వాటర్ ని 150 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు 100 రూపాయల టికెట్ 150 చేసినారు మీ జిఎస్టీ కారణంగా. 100 రూపాయల టికెట్ 150 చేస్తున్నారు ఇప్పుడు. పోయింది జిఎస్టీ. సామాన్య థియేటర్లు వేరు, రైట్ సార్? సామాన్య థియేటర్లు కూడా 80 120 చేసినారు, రైట్ సార్? చూద్దాం ఎల్లుండి నుంచి ఎట్లా ఉంటుంది, ఆ పరువు ఎంత ఉంటుంది ఎల్లుండి తెలుస్తుంది. రైట్, ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ చరిత్ర పాల్గొన్న బెల్లయ్య నాయ గారు, శ్రీధర్ రెడ్డి గారు, నోము నరసింహయ్య గారు, ముగ్గురికి ధన్యవాదాలు. మళ్ళీ రేపు పొద్దుగాలు కలుద్దాం. స్టే ట్యూన్.